కర్నూలు నగర శివార్లో ఉన్న బీజేపీ నేత రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్కు చెందిన టీజీవీ సంస్థలో గొందిపర్ల ఈ తాండ్రపాడు గ్రామానికి చెందిన దళితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన భాస్కర్ మాట్లాడారు. గత 30 ఏళ్లుగా టీజీవీ సంస్థలో ఉద్యోగాలు కల్పించాలని దళితులు కోరుతున్నా యాజమాన్యం స్పందించడం లేదని అన్నారు. గ్రామానికి చెందిన కొందరు నాయకులు దరఖాస్తులు తీసుకుంటున్నారే కాని గ్రామంలోని దళితులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలం చెందుతున్నారని ఆవేదన చెందారు. తక్షణమే గ్రామంలో దళితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి న్యాయం చెయ్యాలని వారు కోరారు. కార్యక్రమంలో గొందిపర్ల ఈ తాండ్రపాడు గ్రామస్తులు అశోక్ అయ్యరాజు, మహేష్ ప్రభాకర్, కిషోర్ రాఘవేంద్ర, రాముడు రాజు తదితరులు పాల్గొన్నారు. అందులో అది పెట్టి కూడా దాదాపు 35 సంవత్సరాలు తయారయ్యారు. ఇంతవరకైనా మాకు ఎస్సీ యువతకు ఉద్యోగ అవకాశాలు ఆ కంపెనీలో ఇవ్వలేదు. మిగతా క్యాస్ట్ వాళ్ళకి అందరికీ ఇంట్లో 2 నుంచి 3 ఉద్యోగాలు 3 పోస్టులు ఆ కంపెనీలో ఉద్యోగాలు చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు 2 నుంచి 3 ఉన్నారు. తల్లి ఉంటే పట్టుకుంటుంది, అన్నకుంటే తమ్ముకుంటుంది. మా ఎస్సీ వాళ్ళంలో మాత్రం మా ఎస్సీ వాళ్ళకి 300 కుటుంబాలు ఉన్నాయి. మా ఎస్సీ వాళ్ళకి 300 కుటుంబాలకు 5 నుంచి 10 ఉద్యోగాలు కూడా లేవు. మాకు కావాలంటే ఎవరైనా వచ్చి ఈ అన్యాయాన్ని కొత్తగా పరిశ్రమని ఎక్స్టెండ్ చేస్తారు.